వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి మీద జరిగిన దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా? అంటే దాడికి యత్నం, అది పూర్తిగా దాడి అనడానికి లేదు కానీ దాడి చేసే ప్రయత్నం అయితే జరిగింది. తన మీద దాడి చేసేందుకు కొంతమంది తెలుగుదేశం గోండాలు తన కారు మీదకి వచ్చారు అని చెప్పి రోజా గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అయితే ఈ దాడి వెనుక కుట్రదారులు ఎవరు, అయితే ఈ దాడితో ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు అనేదాన్ని ప్రధానంగా ఆమె ప్రస్తావించారు ఒక ప్రెస్ మీట్ పెట్టి. అయితే తమ మీద దాడికి ప్రయత్నించింది మాత్రం తెలుగుదేశం గోండాలే అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించడం జరిగింది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని చెప్పి ధ్వజమెత్తడం, ముందు 2 రోజుల నుంచి ఆమె అక్కడికి వస్తున్న సందర్భంలో, అంటే ఆమె ఎక్కడైతే నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమ్మిట్లో పాల్గొనడానికి ఆమె వెళ్ళిన సందర్భంలో, పాల్గొని తిరిగి వస్తున్న సందర్భంలో ముందుగానే ఒక ప్లాన్ వేసుకొని 2 రోజుల ముందు నుంచే తెలుగుదేశానికి చెందిన సోషల్ మీడియాలో దానికి సంబంధించి పోస్టులు కూడా పెట్టడం జరిగింది. కావాలంటే చూసుకోండి అని ఆమె చెబుతున్నారు. అంటే ఒక పక్క ప్లాన్ వేసి ఆమె మీద దాడి జరగడం, మొన్న ఒక ఎంపీ మీద దాడి జరగడం, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే స్వయంగా ఆ కారు మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తన మీద దాడి చేశారు, దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంకంటే వైసీపీ నేతలని లేదంటే అధికార పార్టీ నేతలని ఇంకా రోడ్డు మీద తిరగనివ్వరా అని చెప్పి వైసీపీ నేతలని ఎందుకు అడ్డుకుంటున్నారు అని తెలుగుదేశం నేతలని సూటిగా ప్రశ్నించిన రోజా గారు కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది. అదేంటి అంటే రైతుల్ని అసలు మోసం చేసింది ఎవరో ముందు తెలుసుకోవాలి అని చెప్పి రోజా గారు మాట్లాడడం జరిగింది. వారిని గతంలో మోసం చేసింది చంద్రబాబే, అప్పటి మంత్రులను అడ్డుకోవాలి కానీ ఇప్పుడు ప్రభుత్వ నేతల్ని, ఇప్పుడు ఎమ్మెల్యేలని అడ్డుకోవడం అనేది ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడం, టీడీపీ నేతలు మరోసారి వైసీపీ ఎమ్మెల్యేల నేతలపై ఈ రకమైన చర్యలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే రోజా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే ఇదే టైంలో చంద్రబాబు గారు చేస్తున్న ప్రజా చైతన్య యాత్ర ఏదైతే ఉందో ఆ ప్రజా చైతన్య యాత్రను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ప్రజా చైతన్య యాత్ర కాదు, ఇది ఒక పిచ్చోడు చేస్తున్న యాత్ర అని చెప్పి మాట్లాడడం. ఆల్రెడీ ప్రజలు చీకొట్టారు, అయినా సరే మళ్ళీ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము అనే ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి మాట్లాడడం. అంటే ఇదే టైంలో వాస్తవానికి ఈ దాడి, అంటే వాళ్ళ దాడి చేసింది రైతులా లేదంటే అడ్డుకున్నది రైతులా కాదా అనే దాని మీద అయితే ఎలాంటి క్లారిటీ లేదు. కాకపోతే వాస్తవానికి ఆ దాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో, దాడికి యత్నించిన ప్రాంతం, అంటే రోజా గారి కారుని అడ్డుకున్న ప్రాంతం, అది అమరావతి పరిధిలోకి కూడా రాదు అని కూడా రోజా చెప్పడం జరుగుతుంది. అంటే కావాలనే ఈమె వెళ్ళే దారిలో అడ్డగించి మరీ దాడికి యత్నించారు అని ఆమె ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అయితే ఈ ఆందోళన వెనక ఎవరున్నారు, ఆందోళనకారుల్లో నిజంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారా లేదంటే రైతులు వాళ్ళ వినతులను ఇవ్వడానికి కేవలం రోజా గారిని కారు ఆపేరా, వాళ్ళ వెర్షన్ అయితే అలాగే ఉంది, ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.